మహాపురుషుల దర్శనం కావాలని నీవు కోరడం మంచిదే, కాని నీ ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తే ఇంకా మంచిది. మూలస్థితిని ఒక్కసారిగా పొందాలనే కోరిక నీకు లేదని అన్నావు. కారణం, అది ఎక్కువ కాలం నిలవదనే నీ ఆలోచన మంచిదే. దీనిని నాకు వదిలివేయటం మరింత ఉత్తమం. సామాన్యంగా ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ దశల వారీగా ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతుంది. నేను నీ సామర్థ్యాన్ని దృష్టిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సరైన శిక్షణను ఏ విధంగా ఇవ్వగలను? దయచేసి అధైర్యపడవద్దు. గృహాన్ని, సంసారాన్ని వదిలివేయాల్సిన ప్రశ్నే లేదు. ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ లేదు. నిన్ను నీవు అర్పించుకున్నావని అంటున్నావు, కాని దాన్ని సంపూర్ణంగా అర్పించుకున్నావో లేదోనని మళ్లీ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నావు. అది సందిగ్ధంగా ఉంది. నీవు సమర్పించుకున్నప్పుడు సంశయమన్న ప్రశ్న ఏ విధంగానూ తలెత్తదు, కనుక అనుమానాన్ని వదులుకోవాలి.